ఇంకా ఏమిటి, ఏమైనా ఆలోచనలు ఉన్నాయా నీకు? బయటపెట్టు. పురుషాశ్మవదితి చేత్ తథాపి స్యాదేత్, యథా కశ్చిత్ పురుషో దృక్శక్తి సంపన్న ప్రవృత్తిశక్తి విహీన పంగు, అపరం పురుషం ప్రవృత్తిశక్తి సంపన్నం దృక్శక్తి విహీనం అంధమధిష్టాయ ప్రవర్తయతి. అడిగి ఏం దిక్కు దోచక ఇటు అటు చూశాడు. చూస్తే భిక్షగాళ్ళు ఇద్దరు కనిపించారు, ముష్టెత్తుకునేవాళ్ళు ఇద్దరు కనిపించారండి వాడికి. కపిలుడికి ఎంతో వాదిస్తున్నాడు, వాదిస్తున్నప్పుడు అటు పోతున్నారు వాళ్ళిద్దరు, ఒక ఆడది ఒక మగవాడు. ఎవరు రా వెళ్ళని చూశాడు, ఆ మగవాడు కుంటివాడు. ఆ మగాడు వాడి కళ్ళు లేవు, చూపు లేదు, కుంటివాడు. ఈ ఆడది కళ్ళున్నాయి, చూడగలదు, నడవగలదు. కళ్ళున్నవాడు నడుస్తాడుగా, కుంటివాడు కాకపోతే. కాబట్టి ఇది ప్రకృతిట ఈ ఆడది అని దాని ఎత్తినెక్కి కూర్చో ఉన్నాడట వాడు జీవుడు. వాడు దేవుణ్ణి నొప్పుకోడు కపిలుడు, అది అది మాత్రం కానిందండి. ఆ కూర్చున్నవాడు మీరేమనుకుంటున్నారు పరమాత్మ అనుకుంటున్నారు, కాదు కాదు జీవాత్మ. వీడు ఈ ప్రకృతిని ఎత్తినెక్కి కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నామండి, మన శరీరం నెత్తినా, ఇది ప్రకృతే. పెళ్ళాం బిడ్డలు లేకుండా నెత్తినా, అది ప్రకృతే. అహంకారము ప్రకృతే, మమకారము ప్రకృతే. దీన్ని ఎత్తిన కూర్చోవడం అంటే దీన్ని అంటి పట్టుకొని ఉండడం. ఆ కుంటివాడు, కుంటివాడు అంటే వీడు కదల్లేడు మెదల్లేడు, మన జ్ఞానం కదల్లేదు మెదల్లేదు, ప్యూర్ కాన్షియస్నెస్, ఇట్ కెనాట్ మూవ్ సింప్లీ, కదల్లేదు. అది కాన్షియస్నెస్ అర్థమవుతుంది, ఇప్పుడు అవేర్నెస్. హౌ కెన్ ఇట్ మూవ్? అబ్జర్వ్ అనకూడదు, తప్పు. మీ వాడిని వెనక్కు తీసుకోమనండి. ఇప్పుడు అందరి బతుకు బయటపడుతుంది, మోడర్న్ థింకర్స్ అందరూ నోరు మూసుకోవాలి. ఇది ఏన్షియంట్ థింకింగ్, ఇది బ్రహ్మాండం, ఇది అబ్జర్వేషన్. ఏమిటి నియమోహం, నామోహం? ఎలా అబ్జర్వ్ చేస్తావు? అబ్జర్వ్ చేయడం అని అంటే ఒక పని, పని అనేటప్పటికి నిరాకారానికి పని ఒప్ప చెబుతున్నావు నువ్వు. నిరాకారం కదలలేదు మెదలలేదు అంటే మళ్ళీ పని చేస్తున్నట్టు అవేమిటి? అందువల్ల చచ్చినట్టు పడి ఉండవు, దాన్ని ఎత్తి నెక్కి కూర్చో, అది నువ్వు చేయవలసిన పని. ఉదాసీనంగా అదేం చేస్తుంటుంది, నడిచిపోతుంటుంది, ఇల్లు ఇల్లు తిరుగుతుంటుంది, అదొక్కు తింటుంది. వీడికి ఇంత పెడుతుంది, తనేది తింటుంది. కపిలుడికి వచ్చిన దృష్టాంతం అమోఘం, అమోఘం. యథా కశ్చిత్ పురుష, ఒక ముష్టెత్తుకునేవాడు, దృక్శక్తి సంపన్న, కళ్ళేమో ఉన్నాయి వాడికి, కాళ్ళు లేవు. అంటే జ్ఞానానికి కన్నున్నది, జ్ఞాననేత్రం, అది అన్నింటినీ చూడగలదు కానీ నడిచిపోలేదు. పరమాత్మ, మనం పరమాత్మకి అప్లై చేసుకుందాం. జీవాత్మను గురించి చెబుతుంటేనే భయంకరంగా ఉంది ఇప్పుడు. ప్రవృత్తి శక్తి విహీన, నడవలేడని అర్థం. పంగు, పంగు అంటే కుంటివాడు. అపరం పురుషం, మరొకడి మీద ఎక్కి కూర్చున్నాడు. ఇక్కడ మగవాడనే చెప్పాడు, నేనేదో కావాలని చెబుతున్నా, ఎందుకంటే చిన్నప్పుడు చూచాను నేను, అందుకని ఆడమనిషి ఉంటే బాగుంటుందని తీసుకున్నా నేను. ఒక ఆడగూతురండి, దాన్ని ఎత్తిన కూర్చొని ఉంటానండి దాని మొగుడు. అలాగే ఇల్లు తిరిగేవాళ్ళండి, అది నా అనుభవం. అందుకని కపిలుడు చెప్పే పురుషుడు వదిలేశా నేను. ప్రవృత్తి శక్తి సంపన్నం, దానికేమో నడిచిపోయే స్తోమత ఉన్నది, కానీ దృక్శక్తి విహీనం, దానికి చూపు లేదు. అంటే నడిచిపోయేదానికి ఆ చూపు లేదు, దాన్ని ఎత్తినెక్కి కూర్చున్న వాడికి ఆ చూపు ఉన్నది. దీనికి నడక ఉన్నది, వాడికి చూపు ఉన్నది. చూపున్నవాడు నడవలేడు, నడిచేదానికి చూపు లేదు. దీనికి ఒక మంచి సామెత చెప్పారు, పంగ్వంధ న్యాయమని. పంగు అంటే కుంటి, అంధ అంటే గుడ్డి. పంగ్వంధ న్యాయం అని అంటే ఇది ఒక సామెతట, ఇద్దరూ కలిస్తే పని జరుగుతుందని. ఎవరికి వారు చెయ్యలేరు, ఇద్దరు కోఆపరేషన్ ఉంటే పని జరుగుతుందని చెప్పడానికి అద్భుతమైన సామెత. ఇంకొక సామెత ఉన్నది, నష్టాశ్వ దగ్ధరథ న్యాయం అని. ఇలాంటివి కొన్ని వందలు వేలు ఉన్నాయి సంస్కృత భాషలో, వందలు వేలు. అన్నీ అద్భుతమే, అన్నీ మన వేదాంతానికి ఎంతగానైనా ఉపయోగపడతాయి. ఇంకోటి ఉన్నది నష్టాశ్వ దగ్ధరథ, ఒకటికేమో గుర్రమేమో తప్పించుకుపోయిందట, పారిపోయిందట. గుర్రం లేదు, తెల్లవారు చూసేసరికి అది కట్టు తెంచుకొని పరిగెత్తిపోయింది. ఒక గుర్ర, ఒక జట్కా సాహిబుకండి, ఇంకో జట్కా సాహిబుకు బండి కాలిపోయింది, గుర్రం ఉంది. వీడు వాడు మాట్లాడుకున్నారు, రే మనం గ్రామాంతరం వెళ్ళాలి కదా, ఏమిట్రా నాకు గుర్రం ఉన్నది బండి లేదు, నీకు బండి ఉన్నది గుర్రం లేదు, దాంతేమిటి, నీ గుర్రాన్ని నా బండి గట్టే, ఇద్దరం బండి ఎక్కి వెళ్ళిపోదా. ఏమి చమత్కారంగా ఉంటాయి సామెతలు. ఇదిగో అలాంటిదే ఇది కూడా. ప్రకృతి పురుషుడు వీరి బతుకిదట, జీవుడికేమో జ్ఞానం ఉంది పోలేడు,
ఇప్పుడు మనమంతా వెళ్ళిపోతున్నాం కదండి, ఇంటి నుంచి నడిచి వచ్చా ప్రకృతి సహాయంతో. పిచ్చివాడా, నీ శరీరం ప్రకృతి, అది మర్చిపోతున్నావు. నీ ప్రాణం ప్రకృతి, నీ ఇంద్రియాలు ప్రకృతి, నీవు ప్రాపర్ జ్ఞానం, అది కదలలేదు. కానీ దీని సహాయంతో కదిలొచ్చింది. ఇప్పుడు ఈ మాట అనుకుంటుంటేనే ఎంత అద్భుతంగా ఉన్నది. మన శరీరం సహాయంతో లోపల జ్ఞానం కదిలొస్తున్నది. లోపల జ్ఞానం భయంకరంగా ఉంది. ఇప్పుడు దయ్యం కనపడుతున్నది మనకు. మనమే మనకు దయ్యం, మన జ్ఞానం ఒక దయ్యం. దీని సహాయంతో కదిలొస్తున్నది. దయ్యాలు కదిలొస్తుంటే ఎట్లా ఉంటుంది? అలాగా మనం ప్రతి ఒక్కళ్ళం ఒక దయ్యమై మన కొంపల నుంచి ఇక్కడికి పరిగెత్తుకొని వచ్చామన్నమాట. దయ్యాలు నడుస్తున్నట్టు. అస్సలు నువ్వు ప్రపంచాన్ని ఒక దయ్యంలాగా ఊరికెళ్ళ కదులుతున్న దయ్యాల్లాగా పెళ్ళాం బిడ్డల నిండు. అసలు మన అద్వైతానికి ఇది అద్భుతమైనటువంటి మాట. ఇది బంగారం లాంటి మాట. నువ్వు అలా చూస్తుంటే వాటికి వాస్తవికత్వం తొలగిపోతుంటుంది. యాక్చువాలిటీ పోవాలి, పోయే నోషనాలిటీ రావాలి. నోషన్గా కనపడాలి ప్రతి ఒక్కటి, యాక్చువల్గా కనపడకూడదు. అదే సాధన. చాలా సీరియస్గా ఉండాలి మనం. యథావా అయస్కాంతో అశ్మ పురుష అన్నాడు సూత్రంలో. రెండు మాటలు వాడాడు బాదరాయణ మహర్షి. పురుష అశ్మవత్ అన్నాడు. ఒక పురుషుడిలాగా అంటే ఒక కుంటి పురుషుడు, కుంటివాడిలాగా, గుడ్డివాడిలాగా అని అర్థం అన్నమాట. అశ్మ అంటే రాయి, రాయి అంటే ఇక్కడ అయస్కాంతం, అది కూడా ఒక జడ పదార్థమే. అయస్కాంతో అశ్మ, అశ్మ అంటే రాయి లేండి అసలు అర్థం. ఇక్కడ ఏంటి అయస్కాంతమణి? స్వయం అప్రవర్తమానోపి తానుగా నడవదు, కదలదు, మెదలదు. అయః ప్రవర్తయతి, ఆ ఇనుమును మాత్రం ప్రవర్తింపజేస్తున్నది, కదుపుతున్నది. ఏవం పురుష, అలాగే జీవుడు ప్రధానం ప్రవర్తయిష్యతి, మనమే మన సుఖ దుఃఖాలు సృష్టించుకుంటున్నామని ఒక మాట ఉన్నది చూశారో లేదో. మనమే నెత్తిన పెట్టుకుంటున్నాం సంసారం. అర్థమైంది? ఇదే కపిలుడు చెప్తున్న మాట. ఏమండి, మనమే కల్పించుకుంటున్నామేమో ఈ సుఖ దుఃఖాలు. అది ఉదాసీనంగానే ఉన్నదేమో, దాన్ని ప్రవర్తింప చేస్తున్నామేమో, దాన్ని కదపబట్టి అది కదులుతున్నదేమో, కదిలి మన నెచ్చిన పడుతున్నదేమో. దారినపోయే శని మన నెత్తిగా మనమే తెచ్చుకుంటున్నామేమో, మన ఇంటికి ఆహ్వానిస్తున్నామేమో. ఇష్యతీతి చే దృష్టాంతం ప్రత్యయైన పునఃప్రత్యవస్థానం అని ఒక దృష్టాంతాన్ని పట్టుకొని మళ్లీ కపిలుడు మాతో ఏదైనా మాట్లాడవచ్చు, అవకాశం ఇచ్చాము వాడికి. కానీ పిచ్చివాడు, పిచ్చి పిచ్చి దృష్టాంతాలు ఇచ్చి వాడు ఏమి సాధిస్తాడో మాకు తెలియదు. అధ్ర ఉచ్యతే, మేమంటాం తథాపి నైవ దోషాన్ నిర్మోక్షోస్తి. ఇంతగా వాడు పాపం మాకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా అది కేవలం నిరర్థకమైన ప్రసంగం. ఎంచేతనంటే మోక్షం లేదు, ఈ దోషంలో నుంచి మోక్షం లేదట. అంటే దానిలో పొరపాటు మాత్రం ఉండనే ఉంటుంది, దాన్ని తప్పించుకోలేడు. అభ్యుపేత హానం తావద్ దోష ఆపతత్. మేము అడుగుతాం వాడి సిద్ధాంతం ఏమిటి? అసలు వాడు మర్చిపోతున్నాడు. ఏమిటండి ఆ సిద్ధాంతం? వాడు అభ్యుపేత, అభ్యుపేతం అంటే ఒప్పుకున్న, వాడు అంగీకరించిన సిద్ధాంతం హాన దెబ్బతింటుంది. వాడికి వాడే అడ్డు తగులుతున్నాడు, వాడి మాటకు వాడు అడ్డొస్తున్నాడు. ఏమిటి వాడి మాట? ప్రధానస్య స్వతంత్రస్య ప్రవృత్తి అభ్యుపగమా. ప్రకృతి స్వతంత్రం అన్నాడు వాడు. ఆ మాట మీద నిలబడటంలా, మానవుడు సుఖదుఖాలు కల్పించుకుంటుంటే ప్రకృతి వాడికి అది ఇస్తున్నదని అన్నాడు. ఇప్పుడు మళ్ళీ మాట మార్చాడు. ప్రకృతి వీడు ఆ కల్పించుకుంటే ఇచ్చేది అయితే అది స్వతంత్రం కాదన్నమాట. వీడు కల్పించుకున్నా కల్పించుకోకపోయినా అది నెచ్చి నెచ్చి పడేస్తేనే అది స్వతంత్రం దర్జా. అది మరి స్వతంత్రత లేకుండా పోయింది ఇప్పుడు నీ మాట వల్ల. అది ఒక తప్పు. రెండు, పురుషస్య చ ప్రవర్తకత్వ అనభ్యుపగమా. మానవుడు దేన్ని కల్పించటం లేదు అన్నాడు మొదట. వాడు నిర్గుణుడు, నిస్సంగుడు అన్నాడు. వాడు ఉదాసీనంగా ఉంటాడండి జీవుడని అన్నాడు. ఇప్పుడు ఉదాసీనంగా లేడండి, వీడే కల్పించుకుంటున్నాడని చెబుతున్నాడు. రెండా మాటలు సాంప్రదాయకునకు లెక్కింపగా ఒక్కటే. గండ్రా గొండి శిఖండి బండలకు లెక్కలు లేని నాలుకలు కదా అన్నాడు వాడు ఎవడో. ఏమన్నా నిజాయితీ అయిన మాట మానవుడు ఒక్కటే ఒక మాట మాట్లాడాలి, దాని మీద నిలబడాలట. రెండా నాలుకలు, నాలుకలు రెండా, మనకు ఒకటే ఉంటుంది. పాముకు అయితే రెండు ఉంటాయి, దానికి ద్విజిహ్వ అని పేరు. పాముకు ద్విజిహ్వ అని ఒక పేరు ఉన్నది, రెండు నాలుకలు ఉండేది అని. మానవుడికి ఉండకూడదు రెండు నాలుకలు, ఒకటే నాలుక అంటే ఒకటే మాట అని. నాలుక అంటే మాట,
ఒకే మాట మీద నిలబడవయ్యా నువ్వు, ఇప్పుడు ఒక మాట అప్పుడు ఒక మాట మాట్లాడితే వాడేం మనిషి అండి? అలాగే రే సాంఖ్య, రెండు మాటలు మాట్లాడతావి, ప్రకృతి ఏమో స్వతంత్రం అన్నావు, ఇప్పుడేమంటున్నావు మానవుడి యొక్క ఆలోచనను బట్టి ప్రకృతి మారుతున్నదంటావు. అది తప్పే. మానవుడు నిర్గుణుడు, నిరాకారుడు, నిరంజనుడు, కేవలం జ్ఞానస్వరూపుడు అన్నావు, మళ్లీ వాడిష్టానుసారంగా ఆలోచిస్తున్నాడన్నావు. ఆలోచించకూడదు, జ్ఞానం ఆలోచించదు. నువ్వు ఆ మాట మీద నిలబడు, ఆలోచించేది బుద్ధి. ఒక్క మాట ఇక్కడ సూచన చేస్తా, మాటిమాటికి మీరు డాక్టర్లు మీరు కొంచెం ఆలోచిస్తున్నారు నాకు తెలుసు, నాకు పైకి అనలేక లోపల పెట్టుకొని ఉన్నారు కొన్ని కొన్ని విషయాలు, నేను మనసులో జ్వరబడి చెప్పగలను. జ్ఞానము చైతన్యము జ్ఞానము రెండవటేనమ్మా. అంటే ఏంటి? కాన్షియస్నెస్, ప్యూర్ కాన్షియస్నెస్ అను స్ఫురణను. జ్ఞానము ప్రాణము మనస్సు మూడు ఓవర్లాప్ అవుతుంటాయి. ఓవర్లాప్ అవుతుంటాయి అంటే ఒకదాని మీద ఒకటి వచ్చి పడుతూ ఉన్నాయి. జ్ఞానము ప్రాణం కాదా? ప్రాణమే మనస్సు కాదా? మనస్సు ప్రాణము రెండు వేరు వేరా? మనస్సు ప్రాణానికి మించి ఒక జ్ఞానం ఉందా శరీరంలో? మనస్సును పక్కన పెట్టి ప్రాణాన్ని పక్కన పెడితే జ్ఞానం ఉంటుందా? గందరగోళంగా ఉన్నది మొత్తం మీద. ఒకదాని మీద ఓవర్లాప్ అవుతున్నాయి లైఫ్, లైఫ్ మైండ్ కాన్షియస్నెస్. లైఫ్ మైండ్ ఈ రెండింటినీ నడుపుతున్న, ఈ రెండింటికి వేరుగా ఉన్న ఒక పదార్థం ఉందని వేదాంతులు చెబుతున్నారు, అది కాన్షియస్నెస్. ఈ రెండు తొలగిపోతే అది ఎక్కడుందా అని పెద్ద అనుమానం మనకు. ఇవన్నీ గందరగోళంగా ఉన్నాయి. ఇది బ్రహ్మసూత్రాలు, శంకర భాష్యం అద్భుతంగా అద్భుతంగా పరమాద్భుతంగా దేనిపాటికి దాన్ని విడగొట్టి ఇది నీ ప్రాణం, ఇది నీ బుద్ధి, ఇదిగో ఇది నీ ఆత్మ, పొరబాటు పడకు అని క్లియర్గా చెబుతాయి. ఆ చెప్పడం ఇంకా 30 రోజులకు. కనుక తొందరపడకుండా మీరు మనస్సుల్లో పెట్టుకొని ఉండండి. ఇది ఎక్కడైనా మీరు మర్చిపోకుండా నోట్ చేసుకొని ఉండండి. నేను మర్చిపోను, ఫండమెంటల్స్ ఎప్పుడూ మర్చిపోను నేను. భగవత్పాదుల అనుగ్రహం ఉంటే బ్రహ్మాండంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు వింటూ ఉండండి. ఈ జీవుడు అని అంటే ఇది మనస్సా, ఇది ప్రాణమా? అందుకే ఉపనిషత్తు బహుజాగ్రత్తగా జీవాత్మ అంటుంది. మీరు అక్కడ అర్థం చేసుకోవాలి. మీరు జీవానదు ఆత్మానదు, జీవాత్మ అని రెండు కలుపుతుంది. అంటే జీవ ప్రాణం, ఆత్మ జ్ఞానం. జ్ఞానం ప్రాణము రెండింటి యొక్క కంగ్లామరేషన్, రెండింటి యొక్క కాంబినేషన్, కలగా పులగమే ఇప్పుడు మన దగ్గరున్న అహంకారం, ఈగో. ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పి సుఖం లేదు. ఎంచేతనంటే ఇప్పుడు మనం ఒక ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం, గట్టెక్కిన తర్వాత చూపుకుందాం. ఈ ప్రవాహంలో ఉండగా మాట్లాడుకోకూడదు. మనం ఈత కొడుతున్నాం, ఈత కొడుతూ మాట్లాడడం ఏమిటి? చస్తాం మనం, దాని మీద ఉండాలి దృష్టి. కథంచ ఉదాసీన పురుష, అదే మీకు ఆలోచనగా ఉన్నది నాకు తెలుసు. ఏమి కదలిక మెదలిక లేని జీవుడు అనేసరికి మీరు దిక్కు చూస్తున్నాం. మనం ఎందుకు కదలటం లేదని అనుకుంటారు మీరు? నువ్వు కదులుతున్నది బుద్ధి సహాయంతో, ప్రాణం సహాయంతో. నీవు బుద్ధి కాదు, ప్రాణం కాదు, ఏ కదులు చూస్తాం? నువ్వు బుద్ధి కాకుండా ప్రాణం కాకుండా కదులు, అది ఛాలెంజ్. అది అది మనం చక్కగా అర్థం చేసుకోకపోతే దెబ్బతింటాం. అందుకని నేను రిజర్వ్ చేసి పెట్టా, రిజర్వ్ బ్యాంకులో పెట్టా. కథంచ ఉదాసీన అంటే ఇప్పుడు అది అర్థం. ఉదాసీన అంటే ఏమి కదలిక మెదలిక లేని పురుషుడేమిటి? ప్రధానం ప్రవర్తయేత్. వీడు సుఖ దుఃఖాలను గురించి ఆలోచిస్తూ, ఇది నాకు అందిస్తున్నది ఈ ప్రకృతి ఎంత దుర్మార్గురాలు అని దాని మీద కంప్లైంట్ చేస్తూ, నేను చేసుకున్నదే కదా ఇది అని మళ్ళీ ఏడుస్తూ కూర్చుంటూ, అది ఎవరో చేస్తున్నారని అది కదలికే, నేను చేసుకుంటున్నాను అనుకోవడము కదలికే, రెండు కదలికలు ఈ పురుషుడు చేస్తున్నాడంటే పురుషుడు కదులుతాడా అని అడుగుతున్నారు భగవత్పాదులు. నీకు నాకు దిక్కుదోచటంలే. ఏమిటి వాడనే మాట ఏమిటి, ఈయనగారనే మాట ఏమిటి? వాడనే మాట గొప్ప మాటే,
భగవత్పాదులు అనే మాట గొప్ప మాటే. ఈ ఒక్క మాటలో ఇద్దరికి రాజీ ఉన్నది. అది ఏమిటంటే, వాడు దేవుడు లేడన్నాడు అంతవరకే, గాని జీవుడున్నాడని చెప్పాడు. అయితే ఆ జీవుణ్ణి ఎలా వర్ణిస్తున్నాడంటే, నిర్గుణ నిరాకార శుద్ధ చైతన్య స్వరూపమని. కనుక వాడికి 100 మార్కులు పడతాయి. భగవత్పాదులకు ఎట్లాగో మార్కులు వేసేవాడు లేడు, ఆయనే వేసుకోగలడు. విషయం ఏమిటంటే, ఇద్దరూ పురుషుణ్ణి ఉదాసీనమని ఒప్పుకున్నారు గనుక వాడికి కర్తృత్వం ఎందుకు చెబుతున్నావు నువ్వు ఇప్పుడు? కర్తేమో ప్రకృతి, భోక్తేమో పురుషుడు. అదే అసలు పొరపాటు. భోక్త అన్నా కర్తే. ఒకటి అనుభవించడం కర్తృత్వం కాదు. వడ్డించేవాళ్ళు కర్త, తినేవాడు భోక్త అని అంటున్నావు. వడ్డించటము ఒక పని, తినటం ఒక పని అన్నప్పుడు నీకు డిపాజిట్ పోయింది. ఎవడు కర్త, ఎవడు భోక్త? వాడు కర్త భోక్తే, వీడు కర్త భోక్తే. నైవం పురుషస్య కశ్చిదపి ప్రవర్తన వ్యాపారోస్తి. కాబట్టి పురుషుడికి ప్రవర్తన వ్యాపారమే లేదు. అంటే ఒక తాను ప్రవర్తించడు, ఇంకో దాన్ని ప్రవర్తింప చెయ్యడు. నిష్క్రియత్వాత్ నిర్గుణత్వాచ్చ. మీరే ఒప్పుకున్నారు వాడికి ఏ గుణం లేదన్నారు, ఏ క్రియా లేదన్నారు. అలాంటప్పుడు చెయ్యడం గాని అనుభవించటం గాని జీవుడికి చెప్తారేమిటి? నాపి అయస్కాంతవత్ సన్నిధి మాత్రేణ ప్రవర్తయేత్. కాదండి, అయస్కాంతంలాగాని మీరే చెప్పారు కదా. అయస్కాంతము సన్నిధే కదండి ప్రవర్తన, అది అక్కడ ఉండడమే కదండి. ఈ ఇనప ముక్కలు వచ్చి అతుక్కోవటం అని అనేసరికి అయస్కాంతం ఫెయిల్ అయిపోతుంది. కొంచెం కొద్దిసేపట్లో ఆలోచిస్తుండో. ఉపమానం కోసం చెప్పాం, అయస్కాంతం ఎక్కడ ఫెయిల్ అవుతుందో తెలుసా? సన్నిధి నిత్యత్వేన ప్రవృత్తి నిత్యత్వ ప్రసంగ. నువ్వు ప్రకృతి ఎప్పుడు మనకు అయస్కాంతంలాగా దగ్గరుంది అని అంటున్నావు. ఎప్పుడు ఉంటుందా? ఒకప్పుడు లేకుండా పోతుందా చెప్పు. ఒకప్పుడు లేకుండా పోయి ఒకప్పుడు ఉంటే అప్పుడు అయస్కాంత ఉదాహరణ చెల్లుతుంది. ఇప్పుడు అయస్కాంతం ఉన్నప్పుడే ఇనప ముక్కలు వచ్చి అతుక్కుంటాయి. అయస్కాంతం లేదు, అతుక్కోవడం అనే క్రియ లేదు. దేర్ ఈజ్ పాసిబిలిటీ ఫార్ ది మ్యాగ్నెట్ టు బి ప్రెజెంట్ ఆర్ టు బి యాబ్సెంట్. అది ప్రజెంట్ కావచ్చు, యాబ్సెంట్ కావచ్చు. లోకంలో పదార్థం గనుక అమెరికాలో ఒక అయస్కాంతం ఉన్నది, ఇక్కడ ఇనప ముక్క అతుక్కోదు. ఇక్కడ ప్రజెంట్ కాదు అది. అర్థమవుతున్నదా? రెండింటికి స్కోప్ ఉన్నది. నీవు చెప్పే ప్రకృతి బాబు ఎప్పుడూ ప్రజెంట్. సత్యమే, మనం ఎప్పుడూ ప్రకృతి ఉంటూనే ఉంటుంది. అటు మ్యాక్రకాసం ఉన్నది, ఇక్కడ మైక్రకాసం ఉన్నది. దీన్ని తప్పించుకొని నీకు తెలికిరా. ఇప్పుడు చూసారా, మోక్షానికి సాధన ఆ తప్పించుకుని ఇవతలకి రావడమే మోక్షం. ఎప్పుడు అంటిపట్టుకొని ఉంటున్నది నిన్ను ప్రకృతి, బ్రహ్మాండం. అసలు ఇది వాదమా? ఒక పక్క సాంఖ్యుడు, ఒక పక్క భగవత్పాదులు ఉన్నారంటారా? అబ్బే, ఇప్పుడు ఈ మాటలన్నీ ఎవరు అనుకుంటున్నారు? కపిలుడు లేడక్కడ, ఉన్నది శంకర భగవత్పాదులు. ఈ భాష్యం కపిలుడు రాశాడా, భగవత్పాదులు రాశారా? భగవత్పాదులు ప్రతిపక్షాల్లో కూర్చొని మాట్లాడతాడు, ప్రభుత్వ పక్షంలో కూర్చొని మాట్లాడుతున్నాడు. ఎవడయ్యా? ఈయనే ప్రైమ్ మినిస్టరు, ఈయనే అపోజిషన్ పార్టీ లీడరు. ద్విపాత్రాభినయం చేస్తుంటే ఎంత ఆశ్చర్యం. నా అయస్కాంత సన్నిధి మాత్రేన, సన్నిధి నిత్యత్వేన. ఎప్పుడూ ఉంటుంది ఈ అయస్కాంతం, ఈ ప్రకృతినే అయస్కాంతం. ఇక చెప్పు, పురుషుడికి ప్రకృతికి ఎప్పుడు సాంగత్యం ఉన్నది, వియోగం లేదు, ఎప్పుడు సంయోగమే. కాబట్టి ఎప్పుడు అతుక్కోవాల్సిందే ముక్కలు. అతుక్కుంటూ ఉంటే బంధం, విడిపోతేనే మోక్షం. ఇంకా నీకు మోక్షమేది? నిత్యత్వ ప్రసంగా అయస్కాంతస్యతు అనిత్య సన్నిధే. నువ్వు చెప్పిన అయస్కాంతం అలా ఎప్పుడూ ఉండదు మన దగ్గర, అనిత్యం అది. ఈ మరి నువ్వు చెప్పే ప్రకృతి పురుషుల యొక్క సాంగత్యం ఎప్పుడూ ఉండే అయస్కాంత సన్నిధి. అస్థి స్వవ్యాపార సన్నిధి పరిమార్జనాది అపేక్షాచ. అది సన్నిధి చేస్తే చేయవచ్చు, పరిమార్జనం అంటే త్రోసి పారేస్తే పారేయవచ్చు. ఎక్కడికైనా పోతుంది. దాని మీద ఒక గుడ్డ కప్పావనుకో, లేకపోతే తడిక వచ్చి నెత్తిన పడ్డదనుకో, అప్పుడు అయస్కాంతం పనిచేయదు. గోడ అవతల ఉన్నదనుకో అయస్కాంతం పనిచేయదు. కనుక దానికి ఎన్నో ఉన్నాయి కండిషన్లు. ఇక్కడ కండిషన్ ఆఫ్ పాడా. ఎప్పుడు ప్రకృతికి కండిషన్ ఎవడు పెట్టాడు? ఇప్పుడు తుఫాన్ రాబోతున్నది, ఎవడు దానికి కండిషను? దాని ఇష్టం. అది ఎప్పుడూ ఉంటుంటుంది, తప్పించుకోలేవు. ఈ భూమి చుట్టూ ఎప్పుడూ సముద్రం ఉంటూనే ఉన్నది, తప్పించుకోలేదు. ఇది అవి రెండో తప్పించుకోకపోతే మనం తప్పించుకోలేము. ఎందుకు? మనం భూమి మీదనే బతకాల, ఎగిరిపోలేం. పైకి ఎగిరిపోయామనుకో కింద పడి చస్తాం. లేదండి, ఒక పక్షిలాగా పైకి ఎగిరిపోతాం. ఎక్కడో చోట వాలాల, పక్షి అయినా వాలుతుంది. కాదండి, రాకెట్లాగా వెళ్ళిపోతాం, చాస్తావు ఆ న్యూట్రల్ జోన్లో, ఇటు పోలేక అటు రాలేక.
ఏమిటి నువ్వు, నీ బతుకు పంచభూతాలు నిన్ను కబళించడానికి రెడీగా ఉన్నాయి. దయ్యాలు ఐదు పిశాచాల మధ్యన కాపురం చేస్తూ ఒకసారి అనుకుంటుంటేనే హౌ హెల్ప్లెస్ వయ్యార్, హోప్లెస్, హెల్ప్ లేదు హోప్ లేదు. పరిమార్జనాద్యపేక్షాచాస్తి అనుపన్యాస పురుషాశ్మవదితే, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్పకండి, ఉపన్యాసాలు ఇవ్వకండి. తథా ప్రధానస్య అచైతన్యాత్ పురుషస్య చ ఉదాసీన్యాత్, రెండే మాటలు మేము చెప్తాం విను, మీ మతం నిలవదు. ప్రధానమా అచేతనం, నువ్వు చెప్పే ప్రకృతి దానికి అది గుడ్డిది, దానికి ఆలోచన రాదు, కనుక ఆ సుఖ దుఃఖాలు ఇవ్వలేదు. వదిలేయి, ఆలోచిస్తేనే ఇస్తాం. ఒక దొంగ దొంగతనం ఎప్పుడు చేస్తాడు? ఆలోచిస్తే. దొంగతనం చేయాలనుకుంటేనే చేస్తాడు. వాడికి బుద్ధే లేదనుకో, పిచ్చి ఆసుపత్రిలో ఉంటాడు, వాడేం దొంగతనం చేస్తాడు? మానసిక వికలాంగుడు, వాడేం చేస్తాడయ్యా? బుద్ధి ఉండాలి, అది పని చెయ్యాలి, అప్పుడే క్రియ. అది ప్రధానానికి లేదు. పురుషుడు అంటావా? పోనీ జీవుడు ఏమైనా చేస్తాడా? ఔదాసీన్యాత్, వాడే కదలడు మెదలడు, వీడేమో కదలడు మెదలడు, దానికేమో తెలివితేటలు లేవు. ఒక మాట అడుగుతాం, తృతీయస్య చ తయోహో సంబంధయితుర అభావాత్, ఈ ఇద్దరికి జతగలిపేటువంటి మూడవ వాడా లేడు కదా? మూడవ వాడు ఈశ్వరుడు, వాడు వాడు ఒప్పుకోలేదుగా వాడు. వీళ్ళిద్దరినీ ఒప్పుకుని కూర్చున్నావే, అలాంటప్పుడు సంబంధ అనుపపత్తి, అసలు ఇద్దరికి సంబంధం ఎలా కలిసింది అది చెప్పు నాకు. వీడు నిరాకారుడు, కేవలం జ్ఞానస్వరూపుడు, నిర్మలంగా ఉన్నాడు మానవుడు. అన్ని మాలిన్యాలున్నాయి ప్రకృతికి, అది సాకారం. వీడికి తెలివిన్నది, దానికి తెలివి లేదు. తెలివి తెలివి లేనిది రెండు ఎలా కలుస్తాయో? ఎలా కలుస్తాయి? కాకపోయినా దీని గుణం ఒక్కటైనా దానిలో ఉండాలి, దాని గుణం ఒక్కటైనా దీనిలో ఉండాలి, అప్పుడే రిలేషన్. దీని గుణాలు దీని దగ్గరే ఉన్నాయి, దాని గుణాలు దాని దగ్గరే ఉన్నాయి, రెండు ఎలా కలవటం? నాకేం అర్థం కావటం లేదు, నువ్వు మాట్లాడుతున్నావే గాని ఒరే కపిల, ఈ ప్రకృతి పురుషుడు ఎలా కలిశారు అసలు? అంటే జీవుడు జగత్తు కలిస్తే గాని సంసారం కాదు, సంసారం ఉంటే గాని సుఖదుఖ అనుభవం లేదు. అసలు అనుభవం ఎలా వచ్చిందిరా ప్రతిమానవుడికి అని అంటుంటే మనకు ఎంత ఛాలెంజ్, డివైన్ ఛాలెంజ్ ఇది. నీకు నాకు సుఖదుఖాలు ఎలా అనుభవానికి వస్తున్నాయో అర్థమే కావటం లేదు ఇప్పుడు మనకు. ఇదే అనిర్వచనీయం, అద్వైతులు చెప్పే అనిర్వచనీయవాదం. యాజ్ ప్యూర్ కాన్షియస్నెస్ హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ పెయిన్ ఆర్ ప్లెజర్? దట్ ఈజ్ మై క్వశ్చన్, ప్లీజ్ ఆన్సర్. యాజ్ ప్యూర్ కాన్షియస్నెస్, శుద్ధ చైతన్యంగా నీకు సుఖదుఖాలు ఎలా వచ్చాయి? ఈ సుఖదుఖాలతో శుద్ధ చైతన్యం ఎలా సంబంధం పెట్టుకున్నది? సంబంధం పెట్టుకోకపోతే సంసారం ఎలా అయింది? భగవత్పాదులు ఆ ప్రశ్న వేస్తుంటేనే ఎంత హడల్గా ఉంటుందంటే నాకు, అది నిజమేనే, అయినా చిత్రం ఏమిటో తెలుసా? అనుభవిస్తున్నాం. నిజం కాదు, అనుభవిస్తాం. ఇదే మాయావాదం, ఇదే ఆభాస, ఇదే అజాతవాదం, ఇదే వివర్తవాదం, ఇదే అద్వైతవాదం. అద్వైతం ఒక స్టాండ్. అందుకని ముప్పాతిక మూవీసం లోకులకు అర్థం కాక సతమతమై చస్తున్నారు అద్వైతం. అందుకనే మహానుభావులు చెప్పారు, ఈశ్వర అనుగ్రహ దేవ పుంసం అద్వైత వాసన. మాట్లాడకండి, ఈశ్వర అనుగ్రహం ఉంటేనే గాని అసలు అద్వైత శ్రవణం చేయలేవు, అర్థం చేసుకోలేవు మహానుభావులారా, ఎందుకు మమ్మల్ని ప్రాణం తీస్తారని వెళ్ళిపోయారు. ఆ కబీర్ దాస్ చెప్పినట్టు, ఒరే కొనేవాడు లేడు, అమ్మేవాళ్ళం మనం ఉన్నామే గాని కొనేవాడు ఒకడు కనపడటం లేదు. ఎందుకునైనా విలువైనటువంటి రత్నాలు, వరహాలు, ముత్యాలు ఇవన్నీ కూడా బజార్లో పోసుకొని మనం కూర్చొని ఉన్నాం, మనకేమీ అసలు బుర్ర పనిచేయటం లేదురా. ఒరే శిష్య, అవన్నీ మూట కట్టేసేయరా, ఆ పెట్టెలో బారేయరా, పెట్టెకు తాళం పెట్టు, ఇంటికి వెళ్ళిపోదామన్నాడట కబీర్ దాసు. దోహ ఇది. ఆ రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు అవన్నీ గొప్ప గొప్ప అద్వైత భావాలు. రే ఏమిట్రా ఇక్కడ పెట్టుకుని అమ్ముతున్నావు? కొనేవాడు లేడనంటే వినేవాడు లేడు, అర్థం చేసుకునేవాడు లేడు. ఎందుకురా విలువైన పదార్థాలు బయట బారేశారు? మీ ఇంట్లో ఉండేటువంటి లాకర్లో ఉండేటువంటి బంగారు నగలన్నీ తీసి బయట బారేస్తారండి? ఎక్కడుంటేనేమని, ఎక్కడుంటే ఏమి, మనదే కదా అనుకుంటూ బయటికి తెచ్చి అక్కడ వెళ్ళేస్తారా? అలాగే చాలా గొప్ప విషయమండి రిలేటివిటీ. క్వశ్చన్ చేస్తున్నాడు ఆయన, హౌ కెన్ దే గెట్ రిలేటెడ్ టు ఈచ్ అదర్? పురుషుడు ప్రకృతి ఎలా రిలేట్ అయ్యాయి? ఆ రిలేటివిటీ అబ్సల్యూట్ ఒప్పుకోలేదు నువ్వు. ఒరే సాంఖ్య, అబ్సల్యూట్ ఉంటేనే రిలేటివిటీకి అర్థం రా బాబు, బంగారం ఉంటేనే ఆ కరెన్సీ నోట్లకు అర్థం రా.
ఆ డాలర్లకు అవేదో కాగితాలే, ఆ దీనార్లకు, ఆ రూబీలకు, ఆ రూపీస్కు అర్థం ఎవరిచ్చారా? వాటికి వాల్యూ ఎవరిచ్చారు? గోల్డ్ ఇచ్చిందిరా నాయన, నువ్వు గోల్డ్ నొప్పుకోవు, ఈ విధవ కరెన్సీతో కాలక్షేపం చేస్తున్నావు. ఒరే, నీ నోట్లు తీసుకుపోయి అమెరికాలో చూపిస్తే చించేతలు బారేస్తారు, లేదా కాల్చేతలు బారేస్తారు. పిచ్చివాడ. యోగ్యత నిమిత్తే చ సంబంధే, కాదండి అన్నారు. ఆ ఏమిటి సంబంధం? యాక్చువల్ గా జరిగిందని మేము చెప్పమండి. వాడు దాటేస్తున్నాడు, పక్క కప్పగంతులు వేస్తున్నాడు. సంబంధం యాక్చువల్ గా జరగలేదండి. అయితే ఏమంటావు? సంబంధించడానికి యోగ్యత ఉందండి వాటికి, సంబంధించే కెపాసిటీ ఉంది. ఎప్పుడు సంబంధించాలని అనుకోనక్కర్లేదండి. సంబంధించినప్పుడు సంబంధిస్తాయి, లేనప్పుడు మానేస్తాయి. ఆ కెపాసిటీ పొటెన్షియల్ ఫార్ములో ఉండడానికి ఏమండి ఆక్షేపణ? కైనటిక్ గా వస్తే బయటపడితే పడుతుంది, లేకపోతే లేదు అని పెద్ద సైన్స్ అంతా తెలిసినట్టు వీడేదో మాట్లాడుతుంటే, యోగ్యత అనుచ్ఛేదాల నిర్మోక్ష ప్రసంగ నోటి మీద కొడతా. వాటికెప్పుడైతే ఆ కెపాసిటీ ఉన్నదని ఒప్పుకున్నావో అది ఎప్పటికప్పటికి బయటపడి తీరుతుంది. నాకు పాట పాడే శక్తి ఉన్నదని అన్నానంటే ఎప్పుడొకప్పుడు కూనిరాగమైనా తీయకపోను. కూనిరాగాలు కూడా తీయవా? మాట మాట్లాడుతా. ఆ శక్తే లేదు నీ దగ్గర. నా దగ్గర ఉందండి శక్తి, అయితే ప్రూవ్ ఇట్. నా ఛాలెంజ్ మీట్ అవు, ప్రూవ్ ఇట్. నాకు శక్తి ఉన్నది కానీ నేను పాడనండి. నోరు మూసుకో, నాకు ఉన్నది శక్తి, నేను పాడనంట. నేను గాయకుండా గాను, నేను కూడా నిన్ను కావాలని ఏడిపించడానికి నాకు శక్తి ఉందండి. బ్రహ్మాండంగా పాడు, అయితే పాడు అని నువ్వు అంటావు నన్ను, అయితే నువ్వు పాడు అని నేనంట. అటాడుకో యోగ్యత అటుడి మోగం పూర్వవచ్చ ఇహాపి అర్ధాభావో వికల్పయితవ్య. సారే, శక్తి ఉన్నది కాదనడం దేనికి? పాడుతావు, పాడినా కూడా ప్రయోజనం ఏమిటి? ఓ ప్రకృతి, నీకు శక్తి ఉన్నది, పాడుతావు, ఆ పాడమే సృష్టి. బయటపడమే పాడడం. సరే, ఎగ్జిబిట్ చేశావు భువనభవంతరాలను, పృథివీ తేజో వాయువు ఆకాశాలను బ్రహ్మాండంగా సృష్టించావు. ఓ జగన్మాత, ఓ ప్రకృతి సృష్టించావు, మంచిదే. ఒక మాట అడుగుతా, ఏమిటి ప్రయోజనం? ఎందుకు సృష్టించావు ఇదంతా? చూసారా, మామూలు కామన్ మ్యాన్ ఇన్ ది స్ట్రీట్ అడిగిన ప్రశ్న వేస్తున్నారు. ప్రతివాడు అడిగే ప్రశ్న ఇది, ఎందుకండి ఈ సృష్టి, ఎందుకండి కష్టసుఖాలు, అసలు ఎవరండి చేసింది, అసలు ఏమిటండి ప్రయోజనం? పుట్టడం, పెరగడం, సావడమేనా, ఇంతేనా ప్రయోజనం? ఇహాపి అర్ధాభావ, దెర్ ఇస్ నో పర్పస్.